ఏలూరు జిల్లా పోలవరం మండల స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ బాబు, ఎస్ఐ పవన్ కుమార్లు పాల్గొని దీపజ్యోతిని వెలిగించి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎంపీపీ, ఎస్ఐ, ఎంపీడీఓలకు స్కూల్ యాజమాన్యం సాల్వలు కప్పి ఘనంగా సన్మానించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిలటరీ తరహాలో గణతంత్ర వేడుకలను ఏర్పాట్లు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని, విద్యార్థులను ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, నౌ ఇట్స్ టైమ్ టు షో అవర్ ట్రెడిషన్ టువర్డ్ ఈ సోషల్, ఈ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం వీళ్ళకింత ఇచ్చిన ట్రైనింగ్, ఈ ట్రైనింగ్కి మరొకసారి స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ టీచర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎవరైనా ఈ స్కూల్కి, ఈ కార్యక్రమానికి వచ్చిన పేరెంట్స్, తల్లిదండ్రులు ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని చూస్తే తప్పకుండా ఈ స్కూల్ తప్ప మరో స్కూల్లో వేయడానికి వీల్లేదు. అది నా మనసులో వచ్చిన, హృదయపూర్వకంగా వచ్చిన మాటలు అయ్యి. ఎంచేతనంటే ఎక్కడా కూడా నేను చూడలేదు. ఎంత కోఆపరేటివ్ స్కూల్ ఉన్నప్పటికీ ఇంత చక్కటి ట్రైనింగ్ అనేది ఎక్కడా కనపడలేదు. నేను చాలా చూశాను. ఈ యొక్క ఈరోజు రిపబ్లిక్ డేని ఒక మిలిటరీని మైమర్చి